అనంతపురం జిల్లా పామిడి పట్టణం సాఫ్ట్వేర్ ఉద్యోగి నాగచరణ్ 5 రూపాయల కాయిన్స్ మరియు 1 రూపాయి కాయిన్స్ తో అందమైన బొజ్జ గణపతియను తయారు చేశారు. ఈ బొజ్జ గణపతిని తయారు చేయడానికి 11000 రూపాయలు కాయిన్స్ తో తయారు చేసినట్లు నాగచరణ్ తెలియజేశారు. పర్యావరణాన్ని కాపాడడానికి కోసమే 5 రూపాయలు రూపాయి కాయిన్లతో వినాయక విగ్రహాన్ని తయారు చేశారని, అలాగే నిమజ్జనం రోజున వినాయకుడి కోసం తయారు చేసిన 1 రూపాయి మరియు 5 రూపాయల కాయిన్లు పేద ప్రజలకు పంచి పెడతానని, ఈ అందమైన బొజ్జ గణపతయ్య రేపు భక్తులకు ప్రత్యేక అలంకరణలో దర్శనం ఇవ్వనన్నారు. సాఫ్ట్వేర్ నాగచరణ్కు పామిడి పట్టణ ప్రజలు అభినందిస్తున్నారు. శుభాకాంక్షలు. మేము ప్రతి సంవత్సరం వినాయక చవితి పండుగను చాలా ఘనంగా నిర్వహిస్తాము. అందులో మేము వినాయక చవితిని ఎకో ఫ్రెండ్లీగా చెప్తాము అన్నమాట. ఈ సంవత్సరం కూడా అదే కాన్సెప్ట్ తీసుకుని మేము వినాయకుడిని న్యూస్ పేపర్ మరియు మైదాపిండి వాడి తయారు చేశాము. ఈ వినాయకుడిని మేము లక్ష్మీ గణపతి అని పేరు పెట్టాము. మేము ఈ వినాయకుడిని రూపొందించిన తర్వాత రూపాయి నాణ్యాలు, 5 రూపాయల నాణ్యాలు, ఇంకా వివిధ రకాల నోట్లను వాడి లక్ష్మీ గణపతిని తయారు చేశాము. ఈ వినాయకుడిని తయారు చేయడానికి మాకు మొత్తం 11000 రూపాయలు ఖర్చు అయింది. మేము ఇందులో 5000 రూపాయలు రూపాయి బిల్లులు, 6000 రూపాయలకి 5 రూపాయల బిల్లులు వాడాలి.